चेन्नकेश्वर स्वामी आलयंलो हनुमंत वाहन सेवनु घनंगा निर्वहिंचारु। दिव्य वस्त्र भूषणंगा पुष्पलंकरणतो हनुमान भुजालपै स्वामीवारु आदिरोहिंची कनिविंदु चेशारु। ఈ కార్యక్రమంలో ఎంపీ మాకుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈఓ పెద్దనేని వెంకటప్పారావు, గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు।
తెలియజేస్తున్నాము. వారికి ఎంతో రూపాయి ఉంటారని కూడా తెలియజేస్తున్నాము. అదే విధంగా రేపటి రోజున చంద్ర ప్రభావాహనంతో స్వామివారి కార్యక్రమం ఉంటుంది. స్వామివారి కళ్యాణం, ఎదురుగోలు, అశ్వవాహనం ఉంటాయి. ఈ రోజున ఒకే దగ్గర మన స్థానిక మంత్రివర్యులు శ్రీ బాలి శ్రీనివాస రెడ్డి గారు కూడా ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. జరుగుతుంది. 2వ తేదీ చక్ర స్నానం హోమపూర్ణాహుతి జరుగుతుంది. 3వ తేదీ ఉండే సేవకటి బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా హిందూ సనాతన ధర్మం వైకాస ఆగమ శాస్త్ర పద్ధతిలో బ్రహ్మాండంగా మన అర్పితులందరూ కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. వారందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాజు చేస్తానని చెప్పుకున్నారు వారు చూసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. రెండవ అన్నగారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కోరుకుంటూ అన్నగారి రాజు చేస్తానని చెప్పుకున్నారు వారు చూసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. రెండవ అన్నగారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కోరుకుంటూ శ్రీ ప్రసన్న శనకేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవ కార్యక్రమం అనే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో 4వ రోజు సందర్భంగా ఈరోజు హనుమంత సేవలో పాల్గొనడం అంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఆ హనుమంతుడు ఆ విధంగా కల్పించాడనే దానికి ఈరోజు ఋత్విక్ చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి హనుమంతుని సేవ అంటే ఆంజనేయ స్వామి సేవ అంటే ఎటువంటిది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా కూడా భావిస్తూ చైర్మన్ గారు పుణారావు గారు, ఈవో గారు అప్పారావు గారు, చైర్మన్ గారు కార్యవర్గం అందరు సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమం అంటే కరోనా సమయంలో పూర్తిగా ఆలయాలు అనేది నేను పెంచుకోలేని పరిస్థితుల్లో కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగకుండానే ఉద్దేశంతో చైర్మన్ గారు, సభ్యులు, ఈవో గారు అందరూ కూడా, ముఖ్యంగా ప్రతినిధులందరూ కూడా అక్షయ స్వాములందరూ ప్రసన్న శనకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా జరిపించాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు వారికి చెప్పారు. కొన్ని 5-6 రోజులు 6-7 రోజులు కార్యక్రమం అనేది కూడా ముఖ్యంగా యాంత్రికంగా నేనేంటే వారు చెప్పినట్టుగా కూడా ఆ రథం అనేది ఆ కొత్త రథాన్ని నిర్మాణం అనేది ఖచ్చితంగా కూడా కరోనా సమయం దాటిన తర్వాత పూర్తిగా ఈ చైర్మన్ గారు, ఈవో గారు, కార్యవర్గ సభ్యులు, ఆర్థిక స్వాములు అందరూ కూడా దాంట్లో నిమగ్నమై ఆ రథం నిర్మాణ కార్యక్రమం అనేది బాగుంటే కుటుంబం తరఫున ఖచ్చితంగా మేము జరిపిస్తామనే భారత నిన్నంటే యాక్చువల్గా ఏంటంటే యాంత్రికులు వీళ్ళంతా కూడా నిన్న సాయంత్రం నేను రావాల్సిన వాడిని. నేను ఏ కార్యక్రమం జరుగుతుందని కూడా అడగలేదు. శనకేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అందువల్ల మీరు రావాలని చైర్మన్ గారు గురుగారు దున్నారావు గారు పెట్టిన వస్తామని నిర్ణయం చేద్దాం. ఆయన ఫోన్ చేసి చెప్పి అన్నా రేపటి హనుమంత సేవ ఎక్కువగా ఏంటంటే ఆ కుటుంబానికి ఆంజనేయ స్వామికి చాలా పెద్ద సంబంధం. నేను పెరిగింది పుట్టి పెరిగింది కూడా ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఇదే మాకు అక్కడ రాజగిరి అనే గల్లుతో కూడా చాలా సంవత్సరాలు రోజు నా ఎక్కువ సమయం ఏంటంటే ఆంజనేయ స్వామి దేవాలయంలోనే గడుపుతున్నాను నేను. అందువల్ల ఆ దృష్టి ఉన్నట్టుగా కూడా హనుమంతుని సేవ కార్యక్రమం ఎక్కడైనా కూడా ధర్మకర్త అనే ఉభయకర్త అని ఉన్నప్పుడు అన్ని చాలా రోడ్లు మా కుటుంబానికి ఎప్పుడు చూసినా గడు సేవలను అడుగుతామని హనుమంత సేవ ఇస్తారు రాష్ట్ర సేవ. అంటే ఆ హనుమంత సేవతోనే మాకు ఆ కార్యక్రమం జరిపించాలనేది ఇప్పటికి 8 దేవస్థానంలో అంతా కూడా నెల్లూరు అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా హనుమంత సేవే లభిస్తుంది. ఈరోజు అటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు మా అక్షయ స్వాములు, ఈవో గారు అందరూ కూడా, చైర్మన్ గారు కూడా ఈ హనుమంత సేవ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను చేసినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ
సమయం అనేది వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చాలా చక్కటి కార్యక్రమం ఉన్నది. కరుణా తల్లి కరుణించమ్మ నువ్వు అందరినీ కూడా కాపాడు, నాకు కావాల్సిన అందరూ కూడా మన జిల్లాలో ఉండేవాళ్ళు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు, దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా మీరు చల్లగా చూడమా కరోనా తల్లిని కూడా మరొకసారి కూడా కోరుకుంటూ అనుమసేవ కార్యక్రమంలో ఆ భగవంతుని స్వామి ఎప్పుడు కూడా మేము రాసులుగా పూసి ఇస్తారు ఆంజనేయ స్వామి అనేది అనుకోకుండా హనుమక్ సేవలు వచ్చి కట్టివ్వండి వెళ్దాం వీళ్ళందరూ కెమెరా వీళ్ళందరూ కట్టాలి ఆశీర్వచనం అందిస్తండి.